बाना ठाक थी तो పొద్దున రెండు W10 లో వీడియో చేద్దాం ఒకటి సార్ రెండు కలిపి చేద్దాం ఒకటి 16 15 కదా వాళ్ళు తక్కువకి ఇస్తా అంటుండ కస్టమర్ 15 మొన్న రేట్ వచ్చినప్పుడు అమ్మకపోయి 1,25,700 కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాలేదు షోరూమ్ ట్రాక్ ఉంది ZDI 2017 మోడల్ ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రెడ్ ఎయిర్ బ్యాగ్లు ABS బ్రేక్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అలాయ్ వీల్స్ కూడా వచ్చాయి టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలే షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ABS బ్రేక్ ఉంది బానెట్ మాత్రం రీప్లేస్ అయింది బానెట్ దీంది కాదు ఇక జాయింట్ మీకు ఏర్పడతది చూడండి పార్టీ ఇలా గిచ్చడానికి ఏముండదు రేకు ముక్క తప్ప సంత ధర नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम यूट्यूब मित्रुलंदरिकी शुभ सायंत्रम नेनु मी विलासागरम रमेश मादी उम्मडी करीमनगर जिल्ला जगित्याल जगित्याल नुंडी करीमनगर रूट लो मारुति शोरूम अपोजिट टीचर्स कॉलनी दरूर तेलंगाणा ई रोजु 3rd एप्रिल 2023 सोमवारम ई रोजु वीडेस्तुन्ना बन्नी मंदी कादु मन दग्गर कम्मकानिकि वच्चिंदी रीडिंग ओरिजिनल गानी बानेट ओकटि रिप्लेस अयिंदी फ्रंट ग्लास कूडा रिप्लेस अयिंदी मिगता अंता जेन्युने 60-70% టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు 2017 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ 2017 జూన్ రిజిస్ట్రేషన్ 2032 జూన్ వరకు జీవితకాలం ఉంటుంది మారుతి విటారా బ్రీజా ZDI పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాయ్ వీల్స్ ABS బ్రేక్ కూడా ఉంటుంది ఇది బండి స్టోరీ 2017 ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ 2017 జూన్ రిజిస్ట్రేషన్ 2032 జూన్ వరకు జీవితకాలం ఉంది మారుతి విటారా బ్రీజా ZDI బండి కి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ABS బ్రేక్ ఉంటుంది అలాయ్ వీల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు 20+ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర 8 లక్షల సార్ ఎంత ఉండే రేటు 8,30,000 అంతేగా 8,30,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే టీఎస్ నెంబరు ఒరిజినల్ గా తెలంగాణ బండే వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కోతా అంటే కూడా సగం పేమెంట్ ఇచ్చి లోన్ పెట్టుకోవచ్చు లోన్ అయ్యేదాకా ఓనర్ ఆగుతా అని చెప్పిండు బానెట్ తప్ప మిగతా అంతా జెన్యున్ ఒక బానెట్ మాత్రమే రీప్లేస్ అయింది మిగతా ఏ పీస్ కూడా మారలేదు ముంగట ఫ్రంట్ పొజిషన్ అంతా ఒరిజినల్ ఉంది ఒక బానెట్ మాత్రమే మారింది కస్టమర్ ధర 8,30,000 చెప్తుండు 2017 జూన్ 2031 జూన్ వరకు జీవితకాలం ఉంటుంది మారుతి విటారా బ్రీజా ZDI ఇది టాప్ మోడల్ బండి ఇలా ZDI ప్లస్ వస్తుంది ZDI ప్లస్ లో కూడా డ్యూయల్ టోన్ కూడా ఉంటుంది ఇలా LDI ప్లస్ VDI ప్లస్ ZDI ప్లస్ ZDI ప్లస్ డ్యూయల్ టోన్ ఇలా ఇన్ని వేరియంట్లు ఉంటాయి ఇది ఓన్లీ ZDI రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ABS బ్రేక్ ఉంటుంది అలాయ్ వీల్స్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసి కస్టమర్ ధర 8,30,000 1,25,700 చిల్లర కిలోమీటర్ తిరిగింది అది జెన్యున్ రీడింగ్ టైమింగ్ చైన్ రీప్లేస్ కాలే టైర్లు మాత్రం 60-70% మాత్రమే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది బానెట్ ఒకటి రీప్లేస్ అయింది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు పైన ఉన్నాయి మీకు నస్తే మా ముగ్గురు ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేస్తారు ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం మళ్ళొకసారి అందరికీ చిన్న రిక్వెస్ట్ దయచేసి తప్పుగా అనుకోవద్దు మాకు రోజు ఇదే జరుగుతుంది కాబట్టి చెప్తున్నా మా దగ్గరికి చాలా దూరం దూరంకి వెళ్లి బండ్లు తీసుకొని వస్తారు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన వీడియో పెట్టిన నెక్స్ట్ డేనే మంచి రేటుకు కస్టమర్లు అడిగితే వాళ్ళు అప్పుడు 10-20 వేల కాడ ఇబ్బంది పడి బండి ఇస్తలేరు కస్టమర్ ఎవరైతే ఫస్ట్ ఒక బండి పెట్టిన తర్వాత రేట్కి అడుగుతాడో
అదే బెస్ట్ రేట్ అని మేము కస్టమర్ కూడా చెప్తున్నాం సార్. తీసేయరి మంచి రేట్ అంటే నాకు హైదరాబాద్ ఇంతకంటే ఎక్కువ అడిగిరు, నేను అక్కడనే అమ్మలేదు, ఇక్కడెట్లా అమ్ముతాను రెండు మూడు డైలాగులు కొడుతుర్రు. తర్వాత కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మార్నింగే ఫోన్ చేసి నిన్న బండి అడిగిన ఆయనకు ఒకసారి ఫోన్ చేసి అడగవా అంటే ఆయనకు అప్పటికి మనం ఫోన్ చేస్తే ఆయనే నిన్న ఇయ్యకపోయా నీ నాకు ఇంట్రెస్ట్ ఉండే కొంటా అనుకున్నా, ఇప్పుడు మా వాడు వేరే బండి కొందామంటే నేనే ఓ బండికి భయాన్ని పెట్టమంటావు. ఇట్లా ఏదన్నా బండి కానీ సార్, మీరు ఇప్పుడు ఈ బండి ఉంది ఎగ్జాంపుల్, ఇది బ్రీజా బాగా రీప్లేస్ అయింది, కస్టమర్ 8,30,000 అడిగి 30,000 చెప్పిండు, వాళ్ళని 7,00 అడిగినప్పుడు మేము వీళ్ళని అడుగుతాం సార్ తీసేయరి మంచి రేట్ అని. కానీ వీళ్ళు అమ్మారు ఏం చేస్తారంటే బాగా తక్కువ రేట్ చెప్తున్నాను, మొన్న ఆ బండి ఇంత కమ్మినా ఆ బండి అంత, అంటే ఎక్కువ రేట్ పెట్టిన బండి మంచిగా ఉంటే కొంత రేట్ ఎక్కువ వస్తుంది. ఇట్లా చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటే రేట్ తక్కువ వస్తుంది, మీరు అమ్మేస్తలేరు దాన్ని, ఇక్కడనే పెడితే ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది అనుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ ఫస్ట్ వచ్చిన కస్టమర్ ఏదైతే రేట్ ఇస్తాడో అదే బెస్ట్ రేటు, ఆ రేటుకే బండి అమ్ముకుంటే మీరు తర్వాత మీరు ఆ కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత మీరు అమ్ముతా అన్నప్పుడు ఆ కస్టమర్ ఉంటారు. మేము 3,000 కిలోమీటర్లు తిరిగిన బ్రీజా లోకల్ ఒకటి పెట్టినాం, అది వీడియో కూడా చేసిన నేను, 10,00,000 అడిగినప్పుడు ఆయన కస్టమర్ నేను అమ్మనే ఇంటికాడ ఉండని మా పిల్లల్ని ఆడుకుంటారన్న డైలాగులు కొట్టింది. తర్వాత 1 వీక్ తర్వాత బండి ఓలా అడగకపోతే 9,50,000 కంపెనీ అంటే 50,000 లాస్, మళ్ళీ అందుకెళ్ళి మాకే 10,000 ఇచ్చే 60,000 వీక్నే. అప్పుడైతే 10,00,000 అడిగిండు, మా ఇద్దరు కమిషన్ 20,000 నేనే ఇస్తాను కూడా చెప్పిండు. మస్తు బతులాడినాం, ఇచ్చారు సార్ మంచి రేట్ అంటే ఆయన అమ్మలే. తర్వాత 9,40,000 ఇస్తే చేతులు పట్టుకొని పైసలు వెళ్ళిపోయింది. అవు ఇట్లుంటుంది. ఏదైనా బండి సార్ మీరు ఒక్కసారి డిసైడ్ గారి ఈడదాకా వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళి 200-300 కిలోమీటర్ల నుంచి బండి తీసుకొని నా దగ్గరికి వస్తారు, మంచి రేట్ వచ్చినప్పుడు మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం ఇచ్చేరు సార్ అది మంచి రేటు, అంతకు మించి రాదు సార్ మార్కెట్ లేదంటే మీరు నాకు ఆ సంస్థ ఇంతకిస్తానది ఈ సంస్థ అంతకిస్తానని మాకే డైలాగులు కొడుతున్నారు. కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత 2 డేస్ తర్వాత మొన్న అడిగిండు కదా ఆయనకు మాట్లాడు ఒకసారి తీసుకుంటున్నామని. సేమ్ ఈ ఎక్స్యూవీల పరిస్థితి కూడా అదే, కస్టమర్ వీడియో చేసినప్పుడు మంచి రేట్ కడిగిర్రు వీళ్ళు ఇయ్యలే, తర్వాత కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత నిన్న ఈ రోజు కూడా ఒక ఆయన ఫోన్ చేసిండు బండి ఓనర్ అన్న మొన్న అడిగిన ఆయనకు నువ్వు మాట్లాడి ఇంకో 10,000 తక్కువకి ఇస్తావు. ఇప్పుడు మనం పోయి అడిగినప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తి ఇంకేమైనా తగ్గుతాడన్న డైలాగ్ వస్తుంది. మనం డిమాండ్ చేసిన దానికి మనం నెక్స్ట్ మేము ఢిల్లీ పోతే కూడా ఒకసారి ఏదైనా బండి కాడికి పోయి చూసినాక మాకు నచ్చితే ఒకటే రేట్ ఈ రేట్ చెప్పి మేము సపరేట్కి వెళ్ళిపోతాం. మళ్ళీ వాడే ఫోన్ చేయాలి తప్ప నేను మళ్ళీ ఆయన దగ్గరికి పోయి నువ్వు ఇంతకిస్తావు అంతకిస్తావు అని రిక్వెస్ట్ చేయాలి. ఒకవేళ మళ్ళీ పోతే వాడు అడిగిన రేట్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ఆయన కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎన్ఓసి పైసలు ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ఒక 20,000 మనం అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. అందుకే నేను కస్టమర్లు ఎంబడి తీసుకపోతే కూడా వాళ్ళకి అదే చెప్తాను సార్ ఈ బండి మనకు నచ్చితే 10,000 భయాన్ని ఇచ్చిపోదాం, తిరుగుదాం, వాడిని అడుగుదాం ఒకవేళ మాకు ఏ బండి దొరకకపోతే ఇదే తీసుకుంటాం రా, లేకపోతే మా 10,000 మాకు ఇవ్వని కూడా అడుగుతాం. కొంతమంది ఇస్తారు కొంతమంది ఉంచుకుంటారు, 10,000 పోతావా కానీ బండి హోల్డ్ అయి ఉంటుంది మన కోసం. దానివల్ల మనం ఇంకా 10 బండ్లు చూస్తాం, ఏ బండి నచ్చకపోతే మళ్ళీ ఇదే బండి కొండవుతుంది. నేను చాలాసార్లు ఢిల్లీ పోయిన ప్రతిసారి కొంచెం సోది చెప్తున్నాను ఏమనుకోకూడదు వాస్తవాలకి. సారీ సార్ కొంచెం వీడియో లెంత్ ఎక్కువ వస్తుంది, దయచేసి వాళ్ళు ఏమనుకోవద్దు, ఎందుకంటే మేము ఢిల్లీకి వెళ్ళిన మా ఎంబడి కస్టమర్ వస్తే కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఫస్ట్ ఒకటే విషయం చెప్తాం సార్ ఈ బండి మనకు నచ్చింది, మనం ఇది ఫస్ట్ బండి బెస్ట్ బండి లాస్ట్కి ఇదే కొనుక్కుంటాం, టైం వేస్ట్ చేయకుండా మీకు ఓకే అయితే నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేయించిన సార్ జెన్యూన్ తీసుకోర్రి భయనిచ్చేయని చెప్తా. లేదు మనం 2-3 రోజుల తర్వాత తిరుగుదాం చూద్దాం లాస్ట్కి వద్దాం అన్నప్పుడు చాలా కస్టమర్లకు ఎవరైతే 9,50,000 భయాన ఇచ్చేటప్పుడు ఎన్కమ్ ఉంది ఇంకా చూద్దాం పా అని పోయిన బండి 9,75,000 పెట్టుకొంకొచ్చినాం, అదే బండి 20,000 ఎక్కువ పెట్టి 2 రోజుల తర్వాత ఆల్రెడీ ఒక కస్టమర్ 10,000 భయాన్ని ఇచ్చిందని చెప్తాడు. పుట్టిగానే చెప్తాడు 10,000 ఆల్రెడీ ఒక మనిషి అడ్వాన్స్ ఇచ్చిపోయిండు మీకు ఇయ్య భయ, మళ్ళీ నేను ఆయనకి 10కి 20 కలిపియాలంటే గత్యంతరం లేకుండా మనం ఇంకా 10కి 10 కలిపి ఆయనకి ఇచ్చి ఆ బండి తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. జెన్యున్ ఉంటే 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది సార్, చిన్న చిన్న డ్యామేజ్లు అయితే అడిగే వాళ్ళు కూడా ఈ డ్యామేజ్ ఉంది ఆ డ్యామేజ్ ఉంది అవన్నీ చూపెట్టి రేట్ తక్కువ కడుగుతాడు. నేను ఇది ప్రతి విషయం కస్టమర్ మా దగ్గరికి తెచ్చిన ప్రతి బండికి నేను చెప్తా ఉంటా సార్ రేట్ ఎక్కువ చెప్తున్నారు పోదంటే నువ్వు వీడియో పెట్టు వాళ్ళని అడుగుతా నన్ను లైన్లకు తీసుకునే మాట్లాడతాగా అంటారు. మేము లైన్లకు తీసుకున్న తర్వాత మేము ఓనర్ను కూడా రిక్వెస్ట్ చేస్తాం ఎవరైతే మన దగ్గర బండి పెట్టిపోయారు సార్ ఆయన మంచి రేట్కి అడిగిర్రు, అంతకుముందు ఫోన్లు చేసిన వాళ్ళు 2.5-3 లక్షలకి అడిగిరు సార్, ఈయన 3.5 అడుగుతూ ఇచ్చేసారు అని చెప్తే లేదు లేదు బాగా తక్కువ రేట్లు మొన్న ఆ బండి అమ్మలేదా ఈ బండి అమ్మలేదా అని మాది మాకే చెప్తారు. అవు ఇది సార్ స్టోరీ. దయచేసి ఏదైనా బండి మీరు నా దగ్గరికి తెచ్చినప్పుడు ఒకసారి ఏదైనా కస్టమర్ రేటు, మొన్నైతే లిక్విడ్ క్యాష్ పట్టుకొని వచ్చిండు ఒక బండి 22 మోడల్ పెట్టినాం కొత్త బండి, కస్టమర్కు ఓనర్కు ఇద్దరికి జస్ట్ 30,000 ఫరక్ ఉంది, ఆయన పైసలు ఇప్పుడు 10 లక్షలు కడతా అంటే ఈయన బండి అమ్మ నేను వెళ్ళిపోయిండు. తర్వాత 2 డేస్కు ఫోన్ చేసి మొన్నటోళ్ళకి ఫోన్ చేసి ఇంకా 10-20,000 తక్కువకైనా పర్లేదు ఇద్దామని, అంటే డబ్బుకు అంత వాల్యూ ఉంటుంది. ఈ రోజున్న రేటు రేపు ఉండేది ఏమన్నా జాగా నా భూమి రోజు రోజు రేటు పెరగడానికి కాదు కదా. భూమి అనుకోరు ఈ భయన పెట్టినాక తెల్లారి ఎవడ వచ్చి 10-20,000 ఎక్కువ పెట్టుకోనుకుంటాడు, కానీ వాహనాలు అట్టుండదు. ఐరన్ రేటు పెరుగుతుందని ఎప్పుడు అనుకోవద్దు సార్, ఈ బండ్లు పెరగచ్చు దిగచ్చు ఇది గ్యారంటీ లేదు, 50-50 ఛాన్సెస్ ఉంటాయి. బండి మంచిగా ఉందనుకోరి రేపు 10 రూపాయలు ఎక్కువ వస్తుంది, మేము అందుకే ఢిల్లీ పోయి తెచ్చే బండ్లు జెన్యున్ ఉంటేనే తీసుకొస్తాం, తలిగిన బండ్లు బొచ్చడు ఉన్నాయి ఢిల్లీలో తీసుకొచ్చి మనం కస్టమర్ని ఏమని మనం కస్టమర్కి ఏమి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాలి దాన్ని.
సార్ బానెట్ మారిందంటే బానెట్ ఎందుకు మారిందని వాళ్ళు కూడా అడుగుతారు. యాక్సిడెంట్ అయిందా, ఏమైంది, ఎందుకైంది, ఎంత ఉట్టి బానెటే మారిందా, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినా, ఇంకా లోపల ఏమైనా డ్యామేజ్ అయింది, ఇవన్నీ డౌట్లు ఉంటాయి కస్టమర్లు. అందుకే తలిగిందంటే మేము బండి ఒకసారి దూరంగా వెళ్ళి చూడంగానే అబ్జర్వ్ చేస్తాం. కొంచెం లైట్గా చిన్న చిన్న పెయింట్లు అయితే పీస్ మారకపోతే ఏం కాదు, పెయింట్ నడుతుందని తీసుకొస్తాం. బానెట్ మారింది, ఫ్రంట్ పొజిషన్ మారిందంటే వాటి జోలికి ఇవ్వం. ఎందుకంటే అది ముందు ముందు కస్టమర్ రేపు మన దగ్గర కొన్న తర్వాత ఆయన రేపు ఎవరికైనా అమ్ముతా అంటే అమ్ముడు పోదు, ఆయన నష్టపోతారు అనే ఉద్దేశంలో అటువంటి బండ్లు తెలియదు. మీరు కూడా ఎవరైనా నాగరికి బండి తెస్తే మేము వీడియో చేసిన తర్వాత ఒకసారి ఏదైనా రేట్ వస్తే అమ్మేసుకోరు సార్. మాకు ఇచ్చే కమిషన్ గురించి కాదు, నేను మీ గురించి చెప్తున్నా. మాకు మా అంటే 10,000 వస్తే కావచ్చు, కానీ మీకు 10 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఆ ఎక్సీవీల పరిస్థితి అదే, మంచి రేట్ వచ్చింది అప్పుడు అమ్మమంటే అమ్మలేదు, ఇప్పుడు తక్కువకైనా ఇద్దాం అంటే ఇప్పుడు రేపు పొద్దుగల 2 బండ్లు వీడియో చేస్తాం మళ్ళీ. ఓకే సార్, మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సారీ, ఎందుకంటే ఇది ఖచ్చితంగా అందరికి తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి చెప్పినా, లేకపోతే చెప్పకపోదు. ఓకే సార్, మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ. అంతే కదా సార్, రేట్ వచ్చినప్పుడు అమ్మరు.